భైరవకోన ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన హిందూ క్షేత్రాల్లో భైరవకోన ఒకటి. ఈ క్షేత్రంలోని ఆలయాన్ని 9వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించినట్టుగా తెలుస్తున్నది. ఈ క్షేత్రంలో 3 ముఖాలు కలిగిన దుర్గాదేవి ఆ రాయిపై చెక్కబడి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలు పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో అంబవరం కొత్తపల్లి గ్రామంలో భైరవకోన శైవ క్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రానికి చేరువవడానికి 3 కొండల మధ్య ఉన్న ఒక అడవి ప్రాంతమే భైరవకోన. ఉదయం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు అంబవరం కొత్తపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది. ఈ క్షేత్రానికి బాలభైరవుడు క్షేత్ర పాలకునిగా ఉన్నాడు. బాలభైరవుడు బాలుడుగా ఉంటాడు. ఈ క్షేత్రంలో దుర్గాదేవి స్వయంభుగా అవతరించింది. భార్గవముని ఈ క్షేత్రంలో శివుని గురించి తపస్సు చేయడం వల్ల శివుడు ఇక్కడ స్వయంభుగా అవతరించాడు. ఈ క్షేత్రంలో వెలసిన శివుడిని భార్గేశ్వరుడు అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో ఉన్న శశినాగలింగాన్ని దర్శించినట్లయితే నాగదోషం తొలగిపోతుంది. ఈ క్షేత్రంలో ఉన్న ఆలయం చుట్టూ 16 నుండి 128 వరకు ప్రదక్షిణలు చేస్తే సమస్త పాపాలు హరిస్తాయి. ఈ క్షేత్ర పాలకునిగా ఉన్న బాల భైరవుని కారణంగా ఈ అడవి ప్రాంతంలో ఉండే విష సర్పాలు మరియు క్రూర జంతువులు ఇక్కడికి వచ్చే భక్తుల్ని ఏమీ చేయకుండా ఉంటాయి. ఈ క్షేత్రంలో ఉన్న ఒక అద్భుత విషయం ఏమంటే, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాత్రి చంద్రకిరణాలు ఈ క్షేత్రంలో వెలసిన దుర్గాదేవి విగ్రహంపై నేరుగా పడతాయి. ఈ క్షేత్రంలో ఒకే రాయిలో తొలచిన 8 ఆలయాలున్నాయి. ఈ అష్ట ఆలయాల్లో శివుడు 8 విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ రూపాలు ఏమంటే, శశినాగలింగం, రుద్ర, విశ్వేశ్వర, నాగరీకేశ్వర, భార్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షమాలికలింగ అని 8 అష్ట విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాయి. భక్తులు కార్తీక మాసంలో వచ్చే ప్రతి బుధవారం నాడు మరియు పౌర్ణమి నాడు ఈ క్షేత్రంలో వెలసిన స్వామిని దర్శిస్తారు. ఈ క్షేత్రానికి దగ్గరలో ఒక అద్భుతమైన జలపాతం కూడా ఉంది. భైరవ కోనలోని ఒక కొండలో తొలిచిపడినదే ఈ శివాలయం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మరియు శివరాత్రి పర్వదినాలలో మరియు బుధవారాలలో వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తారు. నెల్లూరు పట్టణానికి 130 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది. ఇది ప్రకాశం నెల్లూరు జిల్లాల మధ్య ఉన్న కొత్తపల్లి అనే గ్రామానికి సరిహద్దుగా ఉంది. ఈ క్షేత్రంలో హోటల్ సౌకర్యం లేదు. 2 సత్రాలు మాత్రమే నివాసం కోసం ఉపయోగపడుతున్నాయి.